ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ది అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండోఫిల్ కంపెనీ వాళ్ళ 3 బెస్ట్ ఫంగిసైడ్ల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఇండోఫిల్ వారి స్ప్రింట్ మరియు ఇండోఫిల్ వారి సితారా ప్లస్ మరియు మాక్సిమేట్ అనే ఫంగిసైడ్ల గురించి తెలుసుకుందాం. ఈ 3 కూడా ఇండోఫిల్ కంపెనీ వారివే. మొట్టమొదటిగా ఇండోఫిల్ వారి స్ప్రింట్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక కాంటాక్ట్ మరియు సిస్టమిక్ ఫంగిసైడ్. ఇది ఒక క్యూరేటివ్ మరియు ప్రివెంటివ్ ఫంగిసైడ్, అంటే వ్యాధి వచ్చిన తర్వాత మరియు వ్యాధి రాకముందు కూడా వాడుకోవచ్చు. ఇందులో మ్యాంకోజెబ్, కార్బిండజమ్ 2 ఉంటాయి. మ్యాంకోజెబ్ అనేది కాంటాక్ట్ ఫంగిసైడ్, ఇది ప్రివెంటివ్గా కూడా పనిచేస్తుంది. ఈ స్ప్రింట్ అనే మందుని మనం విత్తన శుద్ధికి ఉపయోగించుకోవచ్చు, అలానే స్ప్రే చేసుకోవచ్చు. విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే, విత్తన శుద్ధి చేస్తే విత్తనం ఉపరితలం మీద ఈ మందు ఉంటుంది. ఇది విత్తనం ఉపరితలం మీద ఉండి దానికి గాలి తగిలినట్లయితే ఇది గాలితో చర్య జరిపి ఐసోథియోసైనేట్ అనే విష పదార్థంగా ఫంగి టాక్సిక్గా మారుతుంది. ఈ ఐసోథియోసైనేట్ అనేది ఫంగస్ యొక్క ఎంజైమ్ల చర్యలను నియంత్రించడం ద్వారా ఫంగస్ను నియంత్రిస్తుంది. ఇక కార్బిండిజం చూసుకున్నట్లయితే ఇది సిస్టమిక్ అండ్ ప్రివెంటివ్ క్యూరేటివ్గా పనిచేస్తుంది. ఇది ఫంగస్ యొక్క కణ విభజనను అడ్డుకోవడం ద్వారా ఫంగస్ను నియంత్రిస్తుంది. ఇక ఈ స్ప్రింట్తో విత్తన శుద్ధి చేసినట్లయితే విత్తనం మరియు నేల ద్వారా మొలక దశలో వచ్చే వ్యాధుల నియంత్రణ కొరకు ఇది ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ సిస్టమిక్ కాంటాక్ట్ ఫంగిసైడ్. ఈ మందు ద్వారా విత్తన శుద్ధి చేయడం వల్ల ఆరోగ్యకరమైన అంకురోత్పత్తికి, అనగా విత్తనం యొక్క మొలక శాతం పెంచడంలో సహాయపడుతుంది. అలానే ఇందులో మ్యాంగనీస్ మరియు జింక్ వంటి పోషకాలు ఉంటాయి, కాబట్టి ఈ పోషకాలను కూడా మొక్కకు అందించడంలో సహాయపడుతుంది. మ్యాంకోజెబ్లో ఉండే మ్యాంగనీస్ మరియు జింక్ మొక్కలకు అందిస్తుంది. విత్తనం చుట్టూ ఒక రక్షణ కవచం లాంటి నిర్మాణం ఏర్పడి విత్తనాన్ని శిలీంధ్రాల నుండి కాపాడుతుంది. తద్వారా విత్తనాన్ని ఆశించే ఫంగస్ను నాశనం చేస్తుంది. ఈ రక్షణ కవచం అనేది విత్తనానికి 1 నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. ఇందులో ఉండే టెక్నికల్ ఫార్ములా చూసినట్లయితే మ్యాంకోజెబ్ 50% మరియు కార్బిండజమ్ 25% WS ఫామ్లో ఉంటుంది. ఒక కేజీ విత్తనానికి సుమారు 4 నుంచి 5 గ్రాముల స్ప్రింట్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత 30 నిమిషాల పాటు నీడలో ఆరబెట్టుకోవాలి. ఇక ఈ స్ప్రింట్ అన్ని రకాల పంటల్లో మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. దాదాపు అన్ని రకాల పంటల్లో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇక స్ప్రింట్ని స్ప్రే చేయాలనుకుంటే మాత్రం ఇది ముఖ్యంగా యాంత్రనోస్, పౌడర్ మిల్యూ, బ్లాస్ట్, బ్లాక్ స్కర్ఫ్, ఎర్లీ బ్లైట్, బ్లాక్ రాట్ మరియు డ్రై రాట్ మరియు అన్ని రకాల శిలీంధ్రాల వల్ల కలిగే తెగుళ్లను నివారిస్తుంది. అయితే ఇది రస్ట్ని కంట్రోల్ చేయలేదు. ఇక ఈ స్ప్రింట్ యొక్క డోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 15 లీటర్ల నీటిలో 40 నుంచి 50 గ్రాముల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే 150 లీటర్ల నీటిలో 400 నుంచి 500 గ్రాముల మందుని కలిపి పిచికారీ చేయాలి. ఇక మందు ప్రభావం చూసినట్లయితే, విత్తనం శుద్ధి చేసుకున్నట్లయితే విత్తనం మీద ఈ మందు ప్రభావం 40 నుంచి 45 రోజుల వరకు ఉంటుంది. అలానే స్ప్రే చేసుకున్నట్లయితే పంట మీద ఈ మందు ప్రభావం 20 రోజుల వరకు ఉంటుంది. ఇక మందు ఈ మందు యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 200 గ్రాముల మందు సుమారుగా 270 రూపాయల వరకు ఉంటుంది. అలానే 500 గ్రాములు సుమారుగా 500 రూపాయల వరకు ఉంటుంది. ప్రతి ఎకరానికి ఖర్చు చూసుకున్నట్లయితే సుమారుగా 500 నుంచి 600 రూపాయల వరకు ఉంటుంది. ఇక రెండవది ఇండోఫిల్ వారి సితారా ప్లస్ చూసినట్లయితే ఇది ఒక సిస్టమిక్ ట్రైజోల్ ఫంగిసైడ్. ఇక ఇందులో ఉండే టెక్నికల్ ఫార్ములా చూసినట్లయితే హెక్సాకోనజోల్ 5% SC ఫార్ములేషన్లో ఉంటుంది. ఇక దీని యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్, అంటే ఈ మందు ఎలా పనిచేస్తుందో చూసినట్లయితే ఇది ప్రొటెక్టివ్ అండ్ క్యూరేటివ్. ప్రొటెక్టివ్ అండ్ క్యూరేటివ్ అంటే వ్యాధి బారిన పడక ముందు పిచికారీ చేసినట్లయితే వ్యాధి బారిన పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే వ్యాధి బారిన పడిన తర్వాత మొక్కల మీద స్ప్రే చేసినట్లయితే ఆ వ్యాధి నుండి తగ్గిస్తుంది. అలానే ఇది బలమైన యాంటీ స్పోరులెంట్గా పనిచేస్తుంది, అంటే స్పోర్స్ లేదా సిద్ధ బీజాలు అనబడే ఈ శిలీంధ్రం యొక్క ఫంగస్ యొక్క కణాల నివారణకు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. సిద్ధ బీజాలను నివారించడం ద్వారా ఫంగస్ను నియంత్రిస్తుంది. అలానే ఇది ట్రాన్స్లామర్ యాక్షన్ కలిగి ఉంటుంది, అంటే ఆకు యొక్క పైభాగాన మందు పిచికారీ చేసినట్లయితే ఆకు అడుగు భాగం వరకు కూడా వ్యాపిస్తుంది. అలానే బ్రాడ్ స్పెక్ట్రమ్ శిలీంధ్ర సంహారిణి, ఇది అనేక పంటలకు సోకే వివిధ రకాల తెగుళ్లను నియంత్రిస్తుంది. ఇక ఫంగస్ కంట్రోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఆస్కోమైసైట్స్, బెసిడియోమైసైట్స్, డ్యూటిరోమైసైట్స్లను నివారిస్తుంది. అలానే పౌడర్ మిల్యూ, రస్ట్, లీఫ్ స్పాట్, షీత్ బ్లాస్ట్ అనే అన్ని రకాల మొక్కల్లో అన్ని రకాల తెగుళ్లను సమర్థవంతంగా నివారిస్తుంది. ఇది తక్కువ మోతాదులో ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. ఇది కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్. ఇది నేల ద్వారా సంక్రమించే ప్యూసేరియం, స్టెరోటియం, రైజోక్టోనియా వంటి శిలీంధ్రాలను చాలా సమర్థవంతంగా నివారిస్తుంది. మనం చూసినట్లయితే ప్యూసేరియం విల్ట్ లేదా వేరుకోళ్ళు తెగులను పిసేరియం విల్ట్గా పిలుచుకుంటాం. దీన్ని ఈ మందు సమర్థవంతంగా నివారిస్తుంది. ఇక ఈ మందు ఎప్పుడు పిచికారీ చేయాలంటే వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే
పిచికారీ చేయాలి. వాతావరణ పరిస్థితులు వ్యాధి తీవ్రతను బట్టి 10 నుంచి 12 రోజుల వ్యవధిలో తిరిగి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ మందు యొక్క డోస్ చూసినట్లయితే ప్రతి ఎకరానికి 150 లీటర్ల నీటిలో 400 నుంచి 500 మిల్లీలీటర్ల మందుని కలిపి పిచికారీ చేయాలి. ఇక ఈ మందు ముఖ్యంగా సోయాచికుడు, పత్తి, చెనగ, పెసర, గోధుమ, టమాటా, వరి, బెండ బంగాళదుంప, ద్రాక్ష, మిరప వంటి పంటల్లో పిచికారీ చేయవచ్చు. ఇక కంపాటిబిలిటీ చూసుకున్నట్లయితే ఈ మందు అన్ని రకాల ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్, ఎన్పీకే, టానిక్లతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇక మూడవది ఇండోఫిల్ వారి మాక్సిమేట్ గురించి చూసుకున్నట్లయితే ఇందులో ఉండే టెక్నికల్ ఫార్ములా సైమాక్సినిల్ 8% మరియు మ్యాంకోజెబ్ 64% డబ్ల్యూపీ ఫామ్లో ఉంటుంది. దీని మోడ్ ఆఫ్ యాక్షన్ చూసినట్లయితే ఇది 2 శిలీంద్ర నాశకాల సమూహం, మ్యాంకోజెబ్ మరియు సైమాక్సినిల్. మ్యాంకోజెబ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ మరియు సైమాక్సినిల్ అనేది సిస్టమిక్ ఫంగిసైడ్. మ్యాంకోజెబ్ అనేది గాలి ద్వారా చర్య జరిపి ఫంగీ టాక్సిక్గా మారుతుంది. ఇది ఐసోథియోసైనేట్గా మారుతుంది. ఇది ఫంగస్లోని సల్ఫాహైడ్రల్ గ్రూప్స్ చెందిన ఎంజైమ్ని పనిచేయకుండా చేసి ఫంగస్ను నియంత్రిస్తుంది. సైమాక్సినిల్ అనేది కాంటాక్ట్ మరియు సిస్టమిక్ ఫంగిసైడ్. ఇది స్పోర్స్ లేదా సిద్ధ బీజాలను ఏర్పడకుండా అడ్డుకొని ఫంగస్ను నియంత్రిస్తుంది. ఇందులో ప్రత్యేక లక్షణాలు చూసినట్లయితే స్పెషాలిటీ డ్యూయల్ యాక్షన్ ఫంగిసైడ్ అనగా కాంటాక్ట్ మరియు సిస్టమిక్ ఫంగిసైడ్. ఇది రక్షణాత్మక మరియు నివారణాత్మక చర్యల ద్వారా వ్యాధిని నివారిస్తుంది, ఫంగస్ పెరగకుండా నియంత్రిస్తుంది, యాంటీ ఫంగల్ రెసిడెంట్గా కూడా పనిచేస్తుంది. వ్యాధి సోకిన 2 రోజుల తర్వాత పిచికారీ చేసినా కూడా శిలీంధ్రాలను నియంత్రిస్తుంది. ఊమైసైట్స్ శిలీంధ్రాలను వచ్చే వ్యాధులను నియంత్రించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా డౌన్ మిల్యూ లేదా డౌన్ గూజు, లేట్ బ్లైట్ వంటి వాటిని ఇది నివారిస్తుంది. దీర్ఘకాలం ప్రభావవంతంగా పనిచేస్తుంది. చాలా వేగంగా మొక్కల కణాల్లోనికి చొచ్చుని వెళుతుంది. సిద్ధ బీజాలుగా చెప్పబడే ఫంగస్ యొక్క కణాలను మొలకెత్తకుండా ఇది నివారిస్తుంది. ఇక ఈ మందు ముఖ్యంగా బంగాళదుంప, టమాటా, కీరదోస, ద్రాక్ష, కాకర, ఉల్లి, బెండ, సొరకాయ, క్యాబేజీ, వంగ, మిర్చి, పత్తి, సోయాచిక్కుడు మరియు అన్ని రకాల కూరగాయలు, ఆకుకూర పంటల్లో పిచికారీ చేసుకోవచ్చు. ఇక ఫంగస్ కంట్రోల్ చూసినట్లయితే ముఖ్యంగా డౌన్ మిల్యూ, ఎర్లీ బ్లైట్, లేట్ బ్లైట్లను ఈ ఇండోఫిల్ వారి మాక్సిమేట్ నివారిస్తుంది. ఇక ఈ మాక్సిమేట్ యొక్క డోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రతి ఎకరానికి 150 నుంచి 200 లీటర్ల నీటిలో 600 గ్రాముల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే 15 లీటర్ల నీటిలో 60 గ్రాముల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే ఈ మందు యొక్క ధర చూసినట్లయితే 300 గ్రాముల మందు సుమారుగా 400 రూపాయల వరకు ఉంటుంది. ఇది ఆన్లైన్ ప్రైస్. ఆఫ్లైన్లో మనకి ఏరియాని బట్టి ధర మారుతూ ఉంటుంది. ఈ వీడియోలో మనం ఇండోవిల్ వారి స్ప్రింట్, సితారా ప్లస్ మరియు మాక్సిమేట్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.